శ్రీలంక పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వార్తల్లో ప్రతిరోజు కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కంటే శ్రీలంకలో ఆకలి కేకలు ఎన్నున్నాయి, ఎంతమంది ఎంత ఘోరంగా ఉంది అనేది ఇప్పుడు ఒక పెద్ద వార్తగా మారింది అంతర్జాతీయంగా. మన పక్కనే ఉన్న ఒక చిన్న ద్వీపం శ్రీలంక భారతదేశానికి పక్కనే ఉంటుంది. సుమారుగా 2,20,00,000 మంది జనాభా, అంటే మన ఆంధ్రప్రదేశ్లో సగం కంటే తక్కువ మందే జనాభా ఒక రకంగా. అటువంటి దేశంలో ఇప్పుడు పెట్రోల్ లీటర్ పెట్రోల్ కొనాలంటే 283 రూపాయలు, ఒక కోడిగుడ్డు కొనాలంటే 35-40 రూపాయలు, కిలో చికెన్ కొనాలంటే 1,000 రూపాయలు, బియ్యం ఒక 25 కేజీలు బియ్యం మూట కొనాలంటే 4,000-5,000 పెట్టాల్సిన పరిస్థితి, కానీ దొరకట్లేదు. చాలా చోట్ల నిత్యావసర సరుకులు అమ్మే వాళ్ళు కూడా లేదు, నిత్యావసర సరుకులు లేవు అని పెట్టేస్తున్నారట. అసలు ఈ కారణాలు ఏంటి? శ్రీలంకలో ఈ పరిస్థితి రావడానికి 3 కారణాలు సింపుల్గా ఉన్నాయి, ఆ 3 చెప్తాను. చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అటువంటి పరిస్థితులు వస్తాయా, ఈ ఆర్థిక సంక్షోభం వస్తుందా, ఈ అప్పులు ఎక్కువ చేస్తున్నారు కదా, ఆ పరిస్థితి ఏమైనా వస్తుందా అనేది కొంచెం 2 ముక్కల్లో చెప్తా. ముందుగా శ్రీలంకలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే 3 కారణాలు. వాళ్ళు పరిమితికి మించి అప్పు చేశారు, పరిమితికి మించి అప్పు చేశారు. ఆ అప్పులు కూడా వాళ్ళ పరిమితి ఎంత ఉంది, వాళ్ళ ఆదాయం ఎంత ఉంది, జీడిపి ఎంత ఉంది, విదేశీ మారక ద్రవ్యం లెక్క ప్రకారం ఎంత జీడిపి ఉంది, ఎంత అప్పు చేయాలనేది లెక్క లేకుండా అది కూడా విదేశీ సంస్థల దగ్గర, విదేశీ ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు చేయకుండా చైనా దగ్గర అప్పు చేశారు. కేవలం చైనానే నమ్ముకున్నారు. చైనా దగ్గరే సుమారుగా $7 బిలియన్ ఎంతో లెక్క కరెక్ట్గా నేను చూడలేదులే అప్పు చేశారు, అంటే పరిమితికి మించి అప్పు చేశారు. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా అప్పు మాకు కట్టండి అని చెప్తున్నారు. అప్పు కట్టే పరిస్థితి శ్రీలంకకు లేదు, కేవలం శ్రీలంకకు వచ్చే ఆదాయం ఆ అప్పుకు వడ్డీ కట్టడానికే సరిపోతుందంట, అంత అప్పు చేసేసింది. చివరికి చైనా ఇప్పుడు ఏం చేసిందంటే శ్రీలంకలో ఒక నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది, అంటే ఒక రకంగా ఆక్రమించుకున్నట్టే. సో చైనా ఇలా సింపుల్గా వాళ్ళకు అప్పులిచ్చి ప్రోత్సహించి మాకు అప్పులు కట్టలేరు కాబట్టి మీ ప్రాంతంలో మాకు కేరియర్ ఇచ్చేయండి అనేది ఒక చిన్న ఇదన్నమాట. సో అదొకటి. ఇంకో కారణం ఏంటంటే శ్రీలంకలో సడన్గా సేంద్రీయ సాగుకి ప్రోత్సాహం ఇవ్వాలి అని ఈ పురుగు మందులు రసాయనాల వాడకం మీద పూర్తిగా నిషేధం విధించారు లాస్ట్ ఇయర్. దానివలన రైతులు అప్పటి వరకు పురుగు మందులు రసాయనాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు సేంద్రీయ సాగు వాళ్ళకి తెలియల. సో రైతులను ముందుగా ప్రిపేర్ చేసి సేంద్రీయ సాగు 100% పెట్టాలనే ఆలోచన మంచిదే, కానీ దానికి రైతుల్ని సిద్ధం చేయాలి కదా, రైతులకు శిక్షణ ఇవ్వాలి కదా, అదేమి చేయాల. ముందస్తు ప్రిపరేషన్ లేకుండా సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని పురుగు మందులు రసాయనాలు నిషేధం విధించడంతో ఒక సంవత్సరంలో పూర్తిగా పంటలు రాలేదు, చేతికి రాలేదు. దానివల్ల ఆహార సంక్షోభం వచ్చింది. సో ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఒకవైపు ఆహార సంక్షోభం. ఆర్థిక సంక్షోభంలో కూడా అంటే ఇక్కడ ఆహార సంక్షోభం చెప్పుకున్నాం కదా, ఇంకో కారణం ఏంటంటే కరోనా క్రైసిస్ వలన శ్రీలంకకు రావాల్సిన విదేశీ పర్యాటకులు తగ్గిపోయారు. విదేశీ పర్యటన ద్వారానే శ్రీలంకకు వచ్చే ఆదాయంలో దాదాపుగా 70% తగ్గిపోయింది లాస్ట్ 2 సంవత్సరాల నుంచి. ఆ ఎఫెక్ట్ కొంతమేరకు ఉంది. దాంతోపాటు శ్రీలంకలో ఎక్కువగా పర్యాటకాలు, తర్వాత ఈ సరుకు రవాణా ద్వారా ఎక్కువగా ఆధారపడుతుంది. సరుకు రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆ పరిస్థితి కారణంగా శ్రీలంకలో ఇప్పుడు ఆదాయం లేదు, ఉత్పత్తులు లేవు, ఆహారం ఫుడ్ ప్రొడక్షన్ లేదు. ఇవన్నీ లేని కారణంగా ఉన్న వస్తువులతోనే సరిపెట్టుకోవాలి. పోనీ విదేశాల నుంచి తెప్పించుకుందామంటే విదేశాలకు ఇవ్వడానికి కూడా డబ్బులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు. ఎంత గడ్డు పరిస్థితి అంటే అక్కడ కాలేజీల్లో విద్యార్థులకి ఎగ్జామ్ పెట్టడానికి క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్లు ఇంకు వేరే దేశం నుంచి తెప్పించుకోవాలి. దానికి డబ్బులు లేక ఎగ్జామ్స్ రద్దు చేసేసింది శ్రీలంక ప్రభుత్వం. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. సరే, ఇప్పుడు శ్రీలంకను పక్కన పెట్టేసి మన రాష్ట్రానికి వద్దాం. మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయా అంటే రావు, వచ్చే అవకాశం లేదు. అలాగని పూర్తిగా రావు అని కూడా చెప్పలేం, ఆ అవకాశాలు లేవు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మనం ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు తీసుకుంటున్నాం. ప్రైవేట్గా పక్క రాష్ట్రం దగ్గర, పక్క దేశం దగ్గర అప్పు చేయట్లా, ప్రైవేట్ అప్పులు చేయట్లా, మనం వ్యవస్థీకృతమైన అప్పులే చేస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎలా, ఈ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకుల దగ్గర బాండ్లు తాకట్టు పెట్టడం, బాండ్లు బహిరంగ మార్కెట్లు. శ్రీలంక కూడా అదే చేసింది, వాళ్ళ దగ్గర ఉన్న బాండ్లని బహిరంగ మార్కెట్లో వేలం వేసింది. మన వాళ్ళు ఏంటంటే బహిరంగ మార్కెట్లో వేలం వేయట్లే, బ్యాంకుల్లోనే తాకట్టు పెడుతున్నారు. సో ఇది ఒక సేఫ్ జోన్.
మరోవైపు మనం అప్పులు అయితే ఎక్కువ చేస్తున్నాం, మన రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నాం. రేపు పొద్దున్న మన రాష్ట్ర రెవెన్యూ సంవత్సరానికి 1.5 లక్షల కోట్లు ఉంటే మనం కట్టాల్సిన అప్పులకు వడ్డీలే 1.5 లక్షల కోట్లు ఉందనుకోండి, అప్పుడు మన రాష్ట్రానికి కూడా ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు మనం కడతన వడ్డీ 20,000 కోట్లు 25,000 కోట్లు మాత్రమే, సంవత్సరానికి మనకున్న అప్పులకు మనం కడతన వడ్డీలు 20,000 కోట్లు, మన రాష్ట్రానికి వస్తున్న రాబడి 1.5 లక్షల కోట్లు సుమారుగా. రేపు పొద్దున భవిష్యత్తులో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత రాబడి 1.5 లక్షల కోట్లే ఉండి మనం కట్టాల్సిన అప్పులకు వడ్డీలే 1.5 లక్షల కోట్లు ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం వచ్చినట్టే, ఖచ్చితంగా శ్రీలంక లాంటి పరిస్థితి మనకు తప్పదు. అప్పుడు మనకు ఎవరు సహాయపడాలి? కేంద్రం సహాయపడాలి. కేంద్రంలో ఇదే బీజేపీ ఇదే మైండ్ సెట్తో ఉందనుకోండి, అక్కడ మా ప్రభుత్వం మా సీఎం ఉంటే మేము ఇస్తాం లేదంటే ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో అప్పులు తగ్గించాలి, ఆ ఒకటే సొల్యూషన్. మనకి ఇప్పటికే తలకు మించిన అప్పులు వచ్చేసాయి, మన రాష్ట్రం సుమారుగా 7 లక్షల కోట్లు అప్పులు పాలైంది ఇప్పటికి, దానికి వడ్డీలు కడుతున్నాం. సో అప్పులు తగ్గించేయాలి, లేకపోతే అప్పులు పెరిగితే అప్పులతో పాటు కట్టాల్సిన వడ్డీలు పెరిగిపోతాయి, అప్పుడు మన ఆదాయం మనం తీసుకున్నట్టు ఒక సింపుల్గా ఒక కుటుంబమే తీసుకుందామండి, నెలకు 30,000 వాడి ఆదాయం, ఆ 30,000 వాళ్ళకి సరిపోక ప్రతి నెల 40,000 50,000 ఖర్చు పెడుతున్నారు, ఆ ఎక్స్ట్రా అవుతున్న ఖర్చు 10,000 20,000 అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులకు వడ్డీలు ప్రతి నెల కూడా 2,000 3,000 4,000 అలా పెరుగుతూ ఉంది. సో ఈ 30,000 ఆదాయం వస్తుంటే వాడు అప్పులకే 5,000 కడుతున్నాడు అనుకోండి, రేపు పొద్దున్న ఇంకా అప్పులు పెరుగుతాయి, వాడు చేసే అప్పులు పెరుగుతాయి, వాడు రెవెన్యూ పెరగకుండా ఉందనుకోండి, అప్పుడు ఈ 30,000కి 30,000 వడ్డీ కట్టడానికి ఉంటుంది, అప్పుడు వాడికి వస్తున్న డబ్బులన్నీ వడ్డీలకు సరిపోతే అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది, అప్పుడు అప్పులు పెరిగిపోతాయి. సో ఈ వాడు వస్తున్న రాబడితో అసలు అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక సతమతమవుతాడు, ఆర్థిక సంక్షోభం వస్తుంది. శ్రీలంకలో అదే పరిస్థితి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్లో అప్పులు తగ్గిస్తే ఓకే, పెంచుకుంటూ పోతే మాత్రం మేము పథకాలు ఇవ్వాలి, ప్రజల దగ్గర ఓట్లు అడుక్కోవాలి, ఓట్ల కోసం ఓట్ల పథకాలు ఇవ్వాలి అనుకుంటే మాత్రం భవిష్యత్తులో ఒక 8 ఏళ్ళలో 10 ఏళ్లకు ఇటువంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.